దశాబ్దాల పోరాటం మీది. మా పంచాయతీలో మా తాండాలో మా పంచాయతీ ఉండాలే, మా తాండాలో మా రాజ్యం ఉండాలే, మావా నాటే మావా రాజ్, మాది గ్రామ పంచాయతీలు కావాలనే మీ ఆరాటం ఈ రోజుది కాదు, దశాబ్దాల గిరిజనుల ఆరాటం. ఆ ఆరాటాన్ని తీర్చి రాష్ట్ర వ్యాప్తంగా 3146 తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? 21,000 మంది గిరిజన బిడ్డలను బ్రహ్మాండంగా ఈరోజు వాళ్లకు ప్రజాప్రతినిధులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? బ్రహ్మాండంగా మీకోసం ఈరోజు తాండాలలో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నది కేసీఆర్ కాదా? తాండాలలో గ్రామ పంచాయతీ బిల్డింగులు కట్టిస్తున్నది కేసీఆర్ కాదా? మీ జనాభాకు అనుకూలంగా 6 నుంచి 10 శాతానికి గిరిజనుల రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? జనాభా పెరిగింది కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం పెంచుకోలేదా? ఇవన్నీ దశాబ్దాల కలలు కావా? ఇన్ని కలలు, ఇన్ని పనులు చేసుకున్నాం. ఇంకొక మాట గమ్మత్ అనిపిస్తుంది మాకు. ఒక ఆయన అంటాడు, కేసీఆర్ ఏం పని చేస్తలేడు, ఆయన పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటుండు అని కూడా అంటాడు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుంటేనే ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, రైతు బంద్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తున్నది, కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తున్నాయి, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, యాదవులకి గొర్రెలు వస్తున్నాయి, మా గంగపుత్రులకి, ముదిరాజులకు బ్రహ్మాండంగా 1000 కోట్లతోని మోపెడ్లు, లూనాలు, మోటరైజ్డ్ బోట్లు, వలలు, చేప పిల్లలు, 112 కోట్ల రూపాయలతో చేప పిల్లలు, ఇవన్నీ ఉత్తగానే వస్తున్నాయా? నేతన్నకు చేయుతా చేనేత మిత్ర ఈ పథకాలన్నీ ఉత్తగానే వస్తున్నాయా? ఇవన్నీ కాదు. కేసీఆర్ ఇంట్లో వండుకుంటేనే యాదాద్రి అయిందా? ఒక్క మాట ఆలోచించండి, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కేవలం 5 మెడికల్ కాలేజీలు. 5 మెడికల్ కాలేజీలు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మీ నల్గొండ జిల్లాలో లేకుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈరోజు నల్లగొండలో 1 మెడికల్ కాలేజు, సూర్యాపేటలో మరొక మెడికల్ కాలేజు మంజూరు చేసి అవి నడుస్తున్న మాట వాస్తవం కాదా? అటు చూస్తే యాదాద్రి, ఇటు చూస్తే నల్లగొండ మెడికల్ కాలేజు, అటు చూస్తే సూర్యాపేట మెడికల్ కాలేజు, ఇంకోవైపు చూస్తే మిర్యాలగూడలో బ్రహ్మాండంగా దామెర చెర్లలో భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మనమే కట్టుకుంటా ఉన్నాం. మరి మునుగోడుకి ఏం చేసిందని మీరు అడగొచ్చు. మునుగోడుకి ఏం చేసినామంటే తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం దండు మల్కాపూర్లో 580 ఎకరాలలో చౌటుప్పల్ మండలంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలోనే అతిపెద్దది. 16,000 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టినాం. మీరు కావాలంటే పోయి చూసి రావచ్చు. దాదాపు పూర్తి కావచ్చింది, తొందరలో ప్రారంభిస్తాం. అయితే అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, అన్నా అక్కడ 431 మందికి భూమి కోల్పోయినారు, వాళ్లకు ఇంటి జాగకు స్థలాలు ఇవ్వాలని కోరినారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ ప్రభుత్వం, మళ్ళా ఇక్కడ ఉండేది మన ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వమే. తప్పకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని 6 తారీఖు తర్వాత తీసుకొచ్చి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నేనే స్వయంగా వస్తాను. ఒక్కొక్క మాట, ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క మాటకి నేను కట్టుబడి ఉంటా. మీకు ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎండ కూడా కొడుతున్నది. ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగారు, రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే గెలుస్తున్నామన్నా, బరాబర్ గెలుస్తున్నామని చెప్పారు సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను, ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో, అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కొక్క పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ ఆయనకు ఒక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా. ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ZPTCలు, MPPలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి 4 ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును, మీ గోడును విని
పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ మూడు తారీఖు నాడు నవంబర్ మూడు తారీఖు నాడు మోత మోగాలే కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి. కేటీఆర్ వచ్చేంతడు దత్తత తీసుకుంటాడట, ఏడికెళ్ళి దత్తత తీసుకుంటావు. నవంబర్ మూడో తారీఖు నాడు మా మునుగోడు ప్రజలిచ్చే తీర్పుతోటి నిన్ను గోరి కడతారు. మీ అయ్యన్ జైల్లో పెడతా, నిన్ను నీ కుటుంబం జైల్లో పెట్టిపిస్తావా? అమిత్ షాతో మోడీతో మాట్లాడి దోచుకున్న సంబంధం కక్కియకపోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి కాదు. నువ్వు అధికారంలోకి వచ్చి లక్ష కోట్లు దోచుకుంటుంటే, మా ఆడపడుచులందరూ కన్నీళ్లతో ఏడుస్తుంటే, ఎండకెండి వానకు తడుస్తుంటే, నీవన చేతులు కూర్చో ముడుచుకొని కూర్చుంటావు అనుకుంటావా? తెలంగాణ కోసం కొట్లాడినాం, కోమటిరెడ్డి బ్రదర్స్ కోవత్ బ్రదర్స్ అని అన్నాడు కేటీఆర్. ఎంత అహంకారం కేసీఆర్, కేటీఆర్ కు కోవత్ బ్రదర్స్. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఏకైక వ్యక్తి మంత్రి పదవి త్యాగం చేయలేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? చేయలేదా? ఈనాడు ఒక తెలంగాణలో ఒక కుటుంబ పాలన జరిగి అవినీతి జరుగుతుంటే ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతే పదవి త్యాగం చేయలేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? ప్రజల పక్షాన పోరాడే ఉద్యమంలో కానీ పోరాటం చేసే వ్యక్తులు మీ కోవతమా? కోవత మానవత్వంతో మేము కలిసి పెట్టుకున్నాం, పేదలకు పేద ప్రజలకు అందిస్తున్నాం. అటువంటి వ్యక్తుల్ని కోవత బ్రదర్స్ అంటావా? ఎంత అహంకారం! నిన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిందా? ఎంత దమ్మి క్యాండిడేట్ అంటే సిగ్గుండా ఆయన కన్నా కోపు అంటూ చూసిందా వీడియో? ఇదే ఈయన ఏందో, ఆయన జీత గారు ఆయనకు మాట్లాడొస్తలేదు కోపు అంటుడు దిగిపోతుంది. ఇక నువ్వు నిన్ను చూస్తే ఓట్లేరు, ఈయన మొఖం చూస్తే ఓటేస్తారట. ఆయన జగదీశ్ రెడ్డిని చూసి ఈయన చూసి ఓటేయాలట కేటీఆర్ ని. రేపొద్దున మునుగోలు ఏదైనా సమస్య వస్తే ఇక మనం పోయి ఇక సిరిసిలకు పోయి అడుక్కోవాలి, ఇటు చూడ పెట్టకు పోవాలి. పోతారా మీరు మునుగోలు? రాజగోపాల్ రెడ్డి సరిపోరా మీకు? మీ గడ్డ మీద మీ పౌరుషం ఉన్న వ్యక్తి ఇటువంటి మీకోసం ప్రాణత్యాగం చేస్తాడు, యుద్ధం చేస్తాడు, అటువంటి వ్యక్తిని రాయం చెప్పేసి ఆ డమ్మి క్యాండిడేట్ ఆ జీతగానికి ఆ బాధ్యతకు ఓట్లేస్తారా? అడుగుతున్న బతుక ఆయన దత్తత తీసుకుంటాడు. దత్త ఎవరు తీసుకుంటావు? దత్తతనా బిడ్డా? నేను అమిత్ షాతో మాట్లాడొచ్చాను ఢిల్లీ పోయమన్నా, నువ్వు ఒక్క పైస ఇవ్వలేదు కదా. కేంద్ర ప్రభుత్వం నాకు హామీ ఇచ్చింది మీకు చెప్తున్నా ఈ రోజు, ఈ నియోజకవర్గాన్ని 1000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం నిధులతో డెవలప్మెంట్ చేస్తా. తెలంగాణలో మునుగోడు గడ్డంతో ఒక యుద్ధ భూమి, ఒక వీర భూమి. ఈ రోజు మునుగోడు చరిత్రను మార్చేసినాం. ప్రపంచం మొత్తం మునుగోడు దిక్కు చూస్తుంది. ఎవరు అయినా మునుగోడు గురించి మాట్లాడుతున్నారు. నేను పదవి త్యాగం చేసి మీకు వచ్చిన మీ కష్టాల్లో కన్నీళ్ళలో రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు మునుగోడులో ఇండ్లు కట్టుకున్నా. మన దసరా పండుగ కూడా హైదరాబాద్ పోలే, మా కొడుకు కొడుకు చెప్పిన నా జీవితం మునుగోడు ప్రజల కలిసి నేను సచ్చిందాక వీళ్ళతోటే ఉంటా, వీళ్ళ కోసం సర్వీస్ చేస్తాను. అంతేనా డాడీ అన్నాడు. అంతే, కొత్తగా పెళ్ళైన కొడుకు కూడా ఇద్దరు వచ్చేసి మాతోటే మధ్యాహ్నం అన్నం తిని మునుగోడులో ఇల్లు కట్టుకున్న మీరందరూ వచ్చి చూడాలి. మీరు ఇడికెళ్ళి అర్ధ గంట సేపట్లో మీకు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా నేను మీ అమ్మడు ఉంటా. ఎక్కువ తక్కువ తాగొచ్చు మీ ఆయన ఇట్లా నిన్నేమో తప్పు నేను తిట్టిండు అనుకో, నాకు ఫోన్ చేసి పిలిపిస్తా. ఈ మహిళల మీద ఏ దారులైనా ఏ అవమానమైనా మా అక్కలకు చెల్లెలకు తల్లులకు మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఉంటా. మీ మీద ఎవరు దాడి చేసినా ఈ మా మునుగోడులో ఉన్న మహిళలన్నీ కంటికి రెప్పలాగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నా మునుగోడులో ఇంట్లో ఉంటా, మీరు రండి. దెబ్బకు పోలీసులు గిరీసులు వచ్చి సైలెంట్ కుట్టారే, ఇలా టీఆర్ఎస్ వాళ్ళ వెంట కుడుతుంది అంటారు కదా, అట్లే ఉండదు. పోలీసులు కేసులు పెడుతుందని చెప్పు అంటే పూలెం కదా రఘుపతి రెడ్డి భయపడతారు. ఎందుకు భయపడతారా? ఈరోజు కేసీఆర్ చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. రేపు మనం అధికారంలోకి వచ్చినా అదే పోలీసులు పంపించి ఫామ్ హౌస్ దగ్గర అరెస్ట్ చేసి బయటకు తీసుకుంటాం. బట్ రాదు, ఏముంది తొందర రారా. సేమ్ ఇవాళ వచ్చిన ఇన్స్పెక్టర్నే కేసీఆర్ ఫామ్ హౌస్ పంపిస్తా, మళ్ళీ తీసుకురా అప్పుడు బెడీలు వేసుకోనని చెప్తా. చేయనా? ఆగండి, ముందుంది ముసళ్ళ పండుగ. 2023 డిసెంబర్ దాకా గవర్నమెంట్ ఉండదు. నవంబర్ 6వ తారీఖు నేను నన్ను గెలిపియండి, నెల రోజుల లోపల గవర్నమెంట్ పడిపోతుంది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు జైలుకు పోతారు. ఫస్ట్ కవిత కబోతుంది, నెక్స్ట్ బతుకమ్మ జైలు ఆడుతుంది. మీరు చెప్తున్నా బతుకమ్మ బతుకమ్మ అనుకుంటా 600 వైన్ షాపులు పెట్టింది మరి ఢిల్లీలో. మరి ఏం చేయకుండా జైలు పోకుండా ఏం చేస్తుంది? 600 అమ్మ వింటున్నావా? మీ కవితమ్మ బతుకమ్మ అర్థం చూసినావు?
చూస్తానికి ముందుకుంటే నేను కూడా మంచిగానే మంచిదే అనుకున్నా. ఆరుగుంట పాడ 600 దుకాణాలు పెట్టిందంట, 200 కోట్లు అక్కడ ముడుపులు ఇచ్చిందంట. ఇప్పుడు కేసు అయింది, ఇప్పుడు అరెస్ట్ అయితే పోతుంది, జైలు పోతుంది అడిగింది.